నానంటే చూడు అంతరంగ ఇంతరమన్నా అంటే ఏటేస్తాను నేను. నీకేమన్నా పిచ్చి పట్టుకుందా? ప్రేమతో మొగుని తిప్పుకోళ్ళ గాని ప్రేమతో ఆకట్టుకోళ్ళ గాని అంతరాలు తంతరాలు కాదు. లైక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అత్తయ్యకి ఒక చిన్న ప్లాన్ చేద్దాం అనుకున్నాను. ప్లీజ్ అందరూ లైక్ చేయండి, లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. ఏం పద్దు, ఏం చేస్తాను? ఏం లేదు, సెల్లులో గేమ్లు ఆడుతున్నావా? నీకి నీ మగునికి అదే పనే. మధ్యాహ్నానికి ఏం చేసుకుందాం అయితే? నీ మగున్ని అడుగమ్మా, మీరు చెప్పండి. అయితే ఏం చేసుకుందాము? నిన్నామన్న పప్పు అవి ఇవి చేసినాము. ఈ పొద్దు నువ్వే మిరియాల రసం పెట్టి అన్నం చేయి. నేను బయట పోదాం అనుకుంటున్నాను, దాన్ని నెయ్యి తీసుకొని వస్తాను. సున్నుండలు చేయలా, మళ్ళీ ఇవేమి డ్రై ఫ్రూట్స్ లడ్లు చేయలా, శనక్కాయ తినాల లడ్లు చేయలా. ఎందుకు పంపిల్లు కదా, చేద్దామని. సరేలేండి. నిన్న నెయ్యి తీసుకుంటుంటే నీ మొగుడు నేను తెస్తాను లాడా ఏడు ఎక్కువ రేటు చెప్తానంటే నేను ఉడికి వచ్చేస్తాను. ఇప్పుడు తిరగబోల్లా. అవునత్తయ్య, నాకు ఒక డౌట్. ఏం డౌట్లమ్మా? నీకేమని అదేమో రాంగ రాంగ రాజగురం గాడదాయి అన్నట్లుంది నీది. డౌట్లు డౌట్లు. మగుడిని కొంగు గట్టేసుకోవాలంటే ఎట్లయితే? ఏమిటండి మీరు మాట్లాడేది? ఆహా, ఇది ఎక్కడమ్మా విచిత్రం నాయన? ఆహా, ఇది ఎక్కడమ్మా విచిత్రం నాయన? ఎందుకు వచ్చిందమ్మా తండ్రి ఇంత పెద్ద ఐడియాలు? నీకు చిన్న డౌట్ అంటే ఇంత పొడుగు అడిగే. మొన్న గోవాకి నన్ను వదిలేసి వెళ్ళిపోయినాడు కదా. వెళ్ళిపోతే కొంగు కట్టేసుకుంటావా? అంతే మొన్న నా మాట అట్లా. కొంగుకి నువ్వు చీరే కట్టుకోవే, కొంగుకి ఎట్లా కట్టేసుకుంటావు? అయ్యో అట్లా కాదత్తయ్య, నా మాట నేత అట్లా ఏం చేయాలా అంటున్నా. అంటే నాకేం, నేనేం పెద్ద ఆది తీరింది దాన్ని? నేనేమన్నట్టు మీ మామను కట్టేసుకొని ఇంటినే? ఏమో మళ్ళా నాకేం తెలుసు. మీ మామను కట్టేసుకొని ఇంటి ఇంకేముండే అమ్మయ్యా, కట్టేసుకున్నారేమో. కట్టేసుకున్నారేమో కాదు, కట్టేసుకోలేదు కానీ. అయినా నీకెందుకు వచ్చింది ఇంత ఐడియా? మొన్న నాకు గోవాకి చెప్పకుండా వెళ్ళిపోయినాడు కదా, ఏమన్నా అంటే సర్ప్రైజ్ సర్ప్రైజ్ అని అంటున్నాడు కదా, అందుకోసం. ఏం చేయాలి? నువ్వే ఐడియా చేయి, ఎట్లా చేస్తే నీ దారికి వస్తాడు అని. మీరు చెప్పండి అత్తయ్య, మీరు పెద్ద మనుషులు కదా. ఓయమ్మా నాయన, ఓరు దేవుడా, ఏం చేస్తావంటే? ఏదో ఏదో ఒక్కటి చెప్పు. అవును, నీకు వంటలే రావు. వంటలన్నా చేసి బాగా కమ్మకమ్మగా వండి పెట్టి ఆకట్టించుకున్నాము అనుకుంటే అవి రావు నీ మగానికి. నేర్చుకోపద్దు నేర్చుకోపద్దు అంటే ఏంది నేర్చుకుంటావు నువ్వు? 24 అవర్స్ గేమ్లన్నా ఆడతావు, ఏందో ఒకటి చూసుకుంటూ ఉంటావు సెల్లులో, అట్లే కాలక్షేపం చేస్తావు. అంత సీన్ లేదులే కానీ అట్లానే ఏం కాదు. నీ మగుడు వంటలు ఫుడ్ ప్రియుడు కదా, అందుకు నేను చెప్తాను. ఫుడ్ అంటే చాలా ఇష్టం కదా నీ మగునికి. మళ్ళా ఫుడ్ అంటే ఇష్టం అంటే దాంట్లో ఏమేమి ఇష్టమో అవి నేర్చుకొని వానికి బాగా పెట్టి అప్పుడు నేర్పి తినేటప్పుడు అట్లా ఇట్లా, అప్పుడు నీ మాట నీ దారికి వస్తాడు. ఫుడ్ అయినా అయిపో, అట్లా వినే రకం కాదులే బాబీ, వినే రకము అయిపో, ఒకటే రకం వెళ్ళ కానీ చేసినా చేయకుండా ఇంటా అంటే వీడి నీకు వినలేదు అంటున్నావు కాబట్టి ఫుడ్ నేర్చుకో ఫస్ట్ చేసేది. ఇంకా అదే వానికి ఇష్టమైనట్లుండు, వాడు చెప్పినట్లు విను, అన్నీ వినమని ఏం చెప్పలే,
వాడి మాటలు నువ్వు విను, నీ మాటలు వాడి వినల్లా, ఇద్దరు ఒకరికొకరు అర్థం చేసుకోల్లా. ఫుడ్లు మంచి మంచి ఫుడ్ వాడికి ఏమేమి ఇష్టమో అవన్నీ చేసి పెడతాడు. నేను చేయను, నాకు ఓపిక లేదు, నాకు సుస్తి, నాకు శక్తి లేదు, నాకు నేను పెట్టలేను, నాకు రావు అని అనద్దు. అట్లంటే వాడు ఇంకా చిరాకు పడతాడు, ఇంకా ఏదన్నా ఉండే ప్రేమ కూడా పోతుంది. ఏంటి అని అమ్మ నా పెండ్లం ఏంది చేసి పెట్టదు ఏందో దీంతో అనుకుంటాడు మనసులో, పైకి చెప్పుకున్నా మనసులో అనుకుంటాడు. వద్దు నేను ఒక మాట అడుగుతా, నువ్వు అన్నావు కదా ఇప్పుడు అత్తయ్య ఒక డౌటు అని, నాకు ఒక డౌటు. ఇంకా ఏమే కొంగట్టేసుకుంటావు? వద్దు నాకు తెలియక అడుగుతాను. వాడు 24 గంటలు నీ చుట్టే తిరుగుతా అంటాడు, నీ బుగ్గలు గిల్లుతా అంటాడు, నీ ముక్కు గిల్లుతా అంటాడు, ఏమే నీ భుజాలు నొక్కుతా అంటాడు. ఇంకా ఏంది పద్దు, నీ ఎంటే తిరుగుతాడు, నీళ్ళు పట్టంట పట్టిస్తాడు, అదే ముద్ద గెలికి అంటే గెలికిస్తాడు, పప్పు చేయంటే చేస్తాడు, పప్పు ఎనపమంటే ఎనుపుతాడు, నీ తట్లో పెట్టి తినిపిస్తాడు. ఇంకా ఏందమ్మా కొంగు కట్టేసుకునేది? నాకు చెప్పకుండా పోయినాడు కదా. అయ్యో రామా, అవన్నీ పట్టించుకుంటే అవుతుందా? మీ మామయ్య అట్లే నాకు చెప్పి పోతాన్నా, అడిగినా చెప్పు. మీ కాలం వేరు, ఈ కాలం. ఆ కాలాలు అన్నీ ఒకటే, ఆ కాలం అంతా ఒకటే. ఇంకా మీ మాటలన్నా వింటాడా మీ మామ? అసలు వింటాడా? ఎందుకు వినలేతే? వింటాడు, వినేది వింటాడులే. లేదనిలే, మేము అట్లా బయట పోయినాడే, ఆ మాట వినుకోకుండా పోయినాడే అని అట్లాంటివన్నీ పట్టింపులు లేవు మాకి. 3 రోజులు 4 రోజులు క్యాంప్ పోయినా మేము ఏదో పిల్లల్ని చూసుకొని ఉంటా అంటే. నువ్వు మొగ్గును విడిచిపెట్టి సెకండ్ ఉండలేవు. మీరంతా పిల్లల్ని చూసుకొని ఉండాలి, నేను ఎవరిని చూసుకొని ఉండాలా? నువ్వు మొగ్గుని జ్ఞాపకాలు చూసుకుంటూ ఉండాలా? నీ మొగుడు చేసే చేష్టలన్నీ, చిలిపి చేష్టలన్నీ మేత వేసుకుంటూ ఉండాలా? ఒక్కోసారి నీ ఎంతకు నువ్వే నవ్వుతా అంటావే, అప్పుడు నవ్వుతానంతే. ఏంది లేదులే, నీ మొగుడు జ్ఞాపకాల బుగ్గ గిల్లిండేటివి, ముక్కు గిల్లిండేటివి, అవన్నీ జ్ఞాపకాలు వస్తాయి. అది ఇక్కడ లేని ముసిముసి నవ్వులు. నేను లేకున్నప్పుడు ఎన్నిసార్లు చూసినానమ్మా, నేను రూమ్ లోకి వస్తే నువ్వు నవ్వుకోవడము. కామెంట్స్ చూసి మీ వీడియోస్ చూసి నవ్వుతా అంట. నేనేమో నీ మొగ్గు తలుచుకొని నవ్వుతానావు అని నా డౌట్. ఇంత అంగా ఎక్కడ కూర్చోల్లా? వద్దు నీ మొగుడు ఇట్లా నీ ముందర నీ ఒళ్ళో కూర్చోల్లా? ఒళ్ళో కూర్చుంటే సాటిస్ఫైయా? నేనేం ఒళ్ళో కూర్చోమని ఇంకా నీ నా కొంగు కట్టేసుకునేది ఎట్లా అని అడిగినావంటే అర్థం ఏమిది అంది? మళ్ళా నాకు చెప్పుకోకుండా పోతాడా? చెప్పుకోకుండా ఒకసారి పోయినాడబ్బా, దాన్నే పట్టి ప్రాకులాడుతాను ధర్మారం వరకు. అట్లే సాగదీస్తానవు దాన్ని. మగపిల్లలు అన్నాక చెప్పుకుండా పోతారు, వస్తారు, ఉంటారు, మళ్ళా అడుగుతారు, అన్నీ చేస్తా అంటారు. అవన్నీ పట్టించుకుంటే అవుతుందా? ఫస్ట్ నా మొగుడు చెప్పుకుండా పోయినాడు, నా మొగుడిని ఎవరన్నా చూస్తారేమో, నా మొగుడిని ఎవరన్నా వేసుకుంటారేమో, నా మొగుడు ఏమన్నా ఎవరికన్నా ఇదేమో అనే ఏం పెట్టుకోదు. నీ మొగుడు అట్లా వాడేం కాదు, నీ మొగుడికి అట్లా లక్షణాలు లేవు, కానీ హ్యాపీగా ఉండు. ఏమంటే నీ మొగుడు పూర్తి నువ్వు చెప్పినట్లు వినాలంటే వాడికి నచ్చి నువ్వు నేర్చుకో. అయితే వంట నేర్చుకోవాలి. ఆ పొద్దు నుంచి వచ్చే సంవత్సరమా, మళ్ళా నెక్స్ట్ సంవత్సరమా? చేస్తాను. చేసే క్వశ్చన్ కాదు, అట్లా చేస్తే ఊరు ఇది కాదు. మంచి మంచి వంటలు వానికి నచ్చినవి నువ్వు చెయ్యి, అవి టేస్ట్గా ఉండల్లా. ఊరికే చేస్తేనమ్మా పెడితేనమ్మా అంతే కాదు. ఎప్పుడు చూడు రూమ్లో ఏం చేస్తాను, ఒక వల్ల అంటే ఉలకబోసి ఎత్తుకుంటాను అని అత్తయ్యా అని అంట. అట్లుంది, రూమ్లోనే ఉంటావు, ఉలకబోసి ఎత్తుకోవడమే ఉంది. మాట్లాడు, నేను చెప్పిన మాటలకి ఏం మాట్లాడుకోకుండా నువ్వు గట్టిగా మాట్లాడు. నోరేం లేదా? ఆడాడే తుమ్మెద తుమ్మెదలాగా మాట్లాడుతావు, తుమ్మెద మాట్లాడినట్లు. తుమ్మెద వాళ్ళ గుసూసు తుమ్మెద రెక్కల సౌండ్ అన్నీ వినపడుతుంది, ఆ సౌండ్ కూడా వినపడుతుంది. తుమ్మెద అంటే ఇంకా నేనేం చెప్పల్లా, తూనీగా అది రెక్కలన్నా పట్టు పట్టని కొట్టుకుంటూ పోతే సౌండ్ అన్నది. నీది ఆ సౌండ్ కూడా రాదే, తుమ్మెద సౌండ్ కూడా రాకుండా ఉంది. కొంచెం గట్టిగా మాట్లాడు, ఇప్పుడే కదా టిఫిన్ చేసినావు. మాట్లాడుతున్నా కదా. ఏంది నవ్వు?
మళ్ళీ ఎగ్గు దోశ బాగా స్ట్రాంగే కదా, మరి ఇంకెందుకు మాట్లాడలేకున్నావు? ఫస్ట్ నీ మొగుడిని ఎట్లా కొంగు కట్టుకోవాలరా దేవుడా అని ఆలోచన చేస్తున్నావు కదా, అదేమో చెప్తారే. మీరు టిప్స్ ఇస్తే నీళ్ళు తప్పిగైనప్పుడు బాయి తోగలంట, నీ ఎట్లాడితే నీళ్ళు ఎప్పుడు తప్పిగైతే అప్పుడే బాయి తోగలా అంటావు, ఎట్లయితుంది చెప్పు. మీరు టిప్స్ చెప్పండి మీ కొడుకు. చెప్తానా కదా, వాడికి నచ్చిన వంటలు వాడికి నచ్చిన బిర్యానీ అవన్నీ చేసి పెట్టు. అయితే అప్పుడు మిమ్మల్ని కూడా పట్టించుకోకుండా నాకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు అత్తే. అంటే కొంగు కట్టేసుకో నీ మాటలు తిప్పుకొని పెట్టుకోనంటే నన్ను కూడా పట్టించుకోనంత నన్ను కానీ చూడనంత ఇదిలో తిప్పుకుంటావు అనే మాట నువ్వు. అబ్బాబా బాబా నాయన్న ఏమున్నావురా దేవుడా, నువ్వు ఉండాల్సిన దానివే. ఇప్పుడు మీరు చేసి పెడతారు కాబట్టి మీ వెంట తిరుగుతున్నాడు. నా వెంటనే తిరుగుతాడమ్మా, అది చేయమా అమ్మా ఇది చేయమా అంటాడు. నువ్వు చేసినావు అనుకో, పద్దు అది చేసి పెట్టు, పద్దు ఇది చేసి పెట్టు, దేవుని పువ్వు పడిపోయి అది చేసి పెట్టు, పద్దు ఇది చేయి పద్దు అని నిన్ను అడుగుతాడు. నువ్వు చేయవు కాబట్టి వాడు నన్ను అడుగుతున్నాడు. ఊరికే అంతరం ఏమైనా నేపిద్దాం లేకపోతే ఏదన్నా సామెను పిలుచుకొని వచ్చి నా మాటనే తట్లా. మయ్యమ్మయ్యా తల్లి, నువ్వు ఎక్కడికి ఇదైనావు తల్లి, రామ రామ. ఏంది పద్దు, మీ మాట కూడా వినకుండా నా మాట ఒకటే వినే. ఏంది పద్దు, మీ మాట కూడా వినకుండా నా మాట ఒకటే వినే. మయ్యమ్మయ్యా ఎంత చెడ్డు బుద్ధి ఉంది నీకు నాయన్న, తల్లి మాట వినుకోకుండా కూడా నీ మాటే వినేటట్లు చేసుకుంటానంటావే. అది కూడా కాక నాకే ఎసురు పెట్టేది కాక మళ్ళీ నేనే స్వామిని విలిపించి నేనే నీకు అంతరం చేపించాలనా? నాయమ్మ గదే, ఓయమ్మ బంగారమ్మ గదే నువ్వు. మాత్రం చేయలేరా అత్తయ్య. ఏమమ్మా నన్ను దొబ్బేసి నువ్వు ఆకట్టుకునేకి, నేను ఇందు చేయలే, అదేందో నువ్వే చేసుకో ఆ స్వామి నన్ను పిలుచుకొని అంటే అన్నాడు. గాని ఆ ఊహ ఎంత బాగుందో. మీరు చేయకోకుంటే మీకు కూడా అంతరం అయిపిస్తుంది నాయనా. నిన్ను నమ్మేకే కాకుండా తల్లి, యా టైంలో ఏం మారుతావో యా టైంలో ఏం మూడు ఉంటుందో నిన్ను అంచనా పట్టేకి కాదు. అంతరాలు జోలు పోతానావు అంటే నువ్వు తల్లి, నువ్వు అంతరం తెస్తానని నేను తిక్కబోకిలా కట్టుకుంటానా? నీకు తెలియకుండా కట్టేసి ఎందుకు ఆడతావు? ఎందుకు తెలియదు నాకు, నిద్రలో ఉన్న మెలుకువే ఉంటుంది. నువ్వెందుకు కట్టేది నాకు? నీ మొగుని కట్టుకో, లేదంటే నీ కోటి కట్టుకో, నీ మొగుని కోటి కట్టుకో. నీ మాట వాడినేటట్లు వాడు మాట నువ్వు వినేటట్లు. మీరు కూడా నా మాట వినాలి. నేనెందుకు ఇంటా? అందుకే మీకు ఒక అంతరం అయిపిస్తా. అంత సీన్ లేదు, నేను ఎవరి మాట విన్ను, నా మాటే నేను అంతే. చూద్దామా నాకేం వద్దులేమయ్యా, నా మీద ప్రయోగాలు చేయొద్దు తల్లి. అదేమో చెప్తా చూడు, ఉన్నది బాయా ఊడ్చింది బాయా అన్నట్లుంటుంది. అమ్మా తల్లి నమస్తే. నమస్కారం తల్లి, నీకు 10 నమస్కారాలు. ఏం తెలివితేట్లున్నాయి తల్లి, నన్నే విలిపించి నాకే ఎసురు పెడతానావు నువ్వు. ఓయ్ అమ్మ నిన్నగినా ఇంకా వద్దులే నాయన, నిన్ను అనకూడదు ఎందుకనల్లా. ఇంకబ్బాబాబాబాబా నీ తెలివితేట్లకు జోహార్, నీ ఆ ప్లాన్లకి ఇంకా 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 జోహార్ నీ ప్లాన్లకి. నాకు వంటరంలో పని ఉంది అమ్మయ్య, చేసుకుంటాను తల్లి. నమస్కారం తల్లి. కొట్టినానంటే చూడు అంతరం గింతరం అన్నా అంటే ఏటేస్తాను నేను. నీకేమన్నా పిచ్చి పట్టుకుందా? ప్రేమతో మొగుని తిప్పుకోవాలి కానీ ప్రేమతో ఆకట్టుకోవాలి కానీ అంతరాలు తంతరాలు కాదు. అంతరాలు బొమ్మ అయిపోయినట్లున్నావే నువ్వు, బొమ్మ అంతరాలు బొమ్మలాగున్నావు. నమస్కారం అమ్మయ్యా.